హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. వాలంటీర్లు జగన్ మీద తిరుగుబాటు చేశారు, వాలంటీర్లు ఎందుకు తిరుగుబాటు చేశారు, దానికి గల కారణాలు ఏంటి సార్? యా, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు. తర్వాత ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ జగన్ ఓపెన్ చేశారు, అంటే గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి. దాన్ని బాయ్కాట్ చేసి వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు గ్రామాల లెవెల్లో. వాళ్ళు తమ శాలరీ 18,000 పెంచాలని, అంటే అది శాలరీ కాదు, వాళ్ళు ఉద్యోగులు కాదు యాక్చువల్గా, టెక్నికల్గా, బట్ వాళ్ళకి ఇచ్చే శాలరీ కానీ ప్రోత్సాహకం అంటున్నారు. ఏదేమైనా దాన్ని ఇప్పుడు 5,000 ఇస్తున్నారు, దాన్ని 18,000 పెంచాలనేది వాళ్ళ డిమాండ్ అని కొన్ని పత్రికల్లోనూ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. సో యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చిందంటే, లాస్ట్ మంత్ 13th సమీక్షా సమావేశంలో జగన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే వాలంటీర్లకి 750 రూపాయలు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా మాకు 750 కాదు, మాకు 18,000 శాలరీ ఇవ్వాలి అని వాళ్ళు చాలా చోట్ల సమ్మె చేస్తున్నారన్నది వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ప్రధానంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మీడియాలోనే వచ్చాయనేది ఇటు సాక్షి తరపున మీడియా చెప్తున్నది. సాక్షి మీడియా ఏం చూపిస్తుందంటే, వాలంటీర్లు ఎవరూ సమ్మె చేయట్లేదు, ఇదంతా కూడా యెల్లో మీడియా సృష్టి అని చెప్పి, కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా నందవరం, నాగులదిన్న, సోములగూడ ఇలాంటి ఏరియాలో వాలంటీర్స్ ఈనాడు జ్యోతి పత్రికల ప్రతుల్ని దగ్ధం చేస్తున్న విజువల్స్ని సాక్షి చూపించింది. అందులో చాలామంది అక్కడ జిల్లా స్థాయి వాలంటీర్ అసోసియేషన్ నాయకులు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఇదంతా కూడా తెలుగుదేశం దుష్ప్రచారం, మాకు మంచి పేరు వస్తుంది, జగన్కి మంచి పేరు వస్తుందని. ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం కానీ జనసేన కానీ దుష్ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగమే ఇది, మేము ఎవరు సమ్మె చేయట్లేదు, మేము హ్యాపీగానే ఉన్నాం, సో మాకు ఏ రకమైన ఇబ్బందులు లేవు, మేము శాలరీ కోసం సమ్మె చేయట్లేదు అనేది వాళ్ళు చెప్పారు. సో ఇదేమైనా ఇప్పుడు నేను స్టేట్ వైడ్ వాలంటీర్లు సమ్మె చేస్తే దానేమి సాక్షి దాచిపెట్టాలనుకున్నా ఆగదు కదా. అది ఖచ్చితంగా ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, దాన్ని ఎవరు కూడా సమ్మె చేయలేదని చెప్పలేదు. అట్లాగే వాలంటీర్లు మొత్తం 260,000 ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కానీ సమ్మె చేస్తే ఖచ్చితంగా అది రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అంత కుదిపేసే వాతావరణం అయితే కనబడలేదు. కొన్ని చోట్ల మాత్రం వాలంటీర్లు కొంత నిరసన తెలియజేసినట్టయితే వార్తలు అయితే వేరే చోట కూడా వచ్చాయి, అంత మేరకు వాస్తవం కావచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే, వాలంటీ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, గ్రామ సచివాలయ వాలంటీర్లు, దీని మీద తెలుగుదేశం జనసేన గత కొంతకాలంగా వివిధ పద్ధతుల్లో పోరాడుతున్నాయి. ఇతరులు ఇట్లా ఇటువైపు కోర్టుల్లో కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద స్వయంగా రామోజీరావు కూడా కేసు వేశాడు. సాక్షి పేపర్ని వాలంటీర్లకి కొనడం, సచివాలయాలకి గవర్నమెంట్ నుంచి 200 రూపాయలు పర్ మంత్ ఇస్తుంది, దానికి వాళ్ళు సాక్షిని కొంటున్నారు. దాని మీద ఢిల్లీ హైకోర్టులో రామోజీరావు వెళ్ళినప్పుడు అసలు ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలా, సచివాలయ వ్యవస్థ రద్దు చేయాలనేది కూడా దాంట్లో ఉంది ఆయన వేసిన పిటిషన్లో. మరోవైపు రమేష్, నిమ్మగడ్డ రమేష్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. వాలంటీర్ వ్యవస్థ అనేది రాజ్యాంగ విరుద్ధమైంది, ఎందుకంటే రాజ్యాంగం ప్రధానంగా గ్రామీణ స్వయం పరిపాలన, స్థానిక స్వయం పరిపాలన వ్యవస్థని బలోపేతం చేయమని చెప్తుంది. దానికి విఘాతం కల్పించే విధంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఆల్రెడీ స్థానికంగా ఉన్న సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వీళ్ళ రోల్స్ని ఇప్పుడు వాలంటీర్లకు ఇచ్చేశారు. దానివల్ల అవి నిర్వీర్యమవుతున్నాయి, అవేమో ప్రజలు ఎన్నుకున్నవి, ఇదేమో గవర్నమెంట్ పెట్టింది. పైగా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది, వాళ్ళని ఎవరిని కూడా ఉద్యోగులుగా పరిగణించట్లేదు. వాలంటీర్లు అంటున్నారు, వాళ్ళు ఎవరు వాలంటీర్గా రాలేదు, గవర్నమెంటే పెట్టిందే వాళ్ళని, కాబట్టి వాళ్ళని టెక్నికల్గా ఉద్యోగులు కాదని చెప్పింది. ఎందుకు చెప్పారంటే, వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి అదేదో గౌరవ వేతనంగా వాళ్ళకి 5,000 వరకు ఇస్తున్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోర్టులో కేసులు ఉన్నాయి, అవి ఇంకా ఏం తేలేదు. ఇక రెండో వైపు రాజకీయంగా వాలంటీర్లను వ్యవస్థ మీద అటాక్ స్టార్ట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు వీళ్ళు మగవాళ్ళు లేని టైంలో వెళ్ళి తలుపులు తడతారు అనే అర్థంలో ఆయన క్లియర్గా మాట్లాడారు. అంటే అర్థమైందంటే, వీళ్ళు మగవాళ్ళు లేని టైంలో అక్కడ ఉన్న స్త్రీలను వీళ్ళు
అబ్యూజ్ చేయొచ్చు, లేకపోతే లైంగికంగా వాళ్ళనితో సంబంధాలు పెట్టుకుంటారు అన్న పద్ధతిలో మాట్లాడారు. సో దాని మీద కూడా వ్యతిరేకత వచ్చింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ అప్పటి వరకు అక్కడక్కడ గుసగుసలుగా మాత్రమే వాలంటీర్లకు వ్యతిరేకంగా తెలుగుదేశం మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ పెళ్ళికి గంట కట్టినట్టుగా అతను ఓపెన్ చేసేసి అసలు వాలంటీర్ల వల్లనే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, సో 30,000 మంది పైన మహిళలు మిస్ అవుతున్నారు, దానికి ప్రధాన కారణం వాలంటీర్లు. వాలంటీర్లు ప్రతి 50 ఇంటికి ఒక వాలంటీర్ ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా, విడాకులా, ఏమిటి అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని సాంఘిక వ్యతిరేక శక్తులకి మ్యాటర్ ఇచ్చేస్తే వాళ్ళు వీళ్ళని కిడ్నాప్ చేయడం కావచ్చు, లేదా మాయమాటలు చెప్పి వాళ్ళు లొంగపరుచుకున్న వాళ్ళని వేరే చోట అమ్మేయడం, ఇవన్నీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యాడు. దానికి వ్యతిరేకంగా నిరసనగా వాలంటీర్లు కోర్టులో కేసు వేశారు, నిరసన తెలిపారు. అట్లాగే గవర్నమెంట్ కానీ ఇట్లు వైసీపీ కానీ ఈవెన్ పోలీసులు కూడా మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వీళ్ళు జాతీయ నిఘా వర్గాలు ఇచ్చాయని చెప్పారు. ఎవరు ఆ జాతీయ నిఘా వర్గాలు, నీకు ఎందుకు ఇచ్చారు, మాగ్గద్దు చెప్పాలి, అట్లేమన్నా ఉంటే నీకు ఎట్లిస్తారు, నీవన్నా బీజేపీ పార్టీనా, ఇవన్నీ కూడా అడిగారు. రెండవది, మిస్సింగ్ అంటే అందరూ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు, వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా మిస్సింగ్ అనే కేసు పెడతారు, సో మిస్సింగ్ మీరు చెప్పిన అన్ని కేసులు కూడా లేవు అనేది, వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అంత లేదనేది చెప్పారు. దానికి వాలంటీర్ వ్యవస్థ సంబంధం లేదు అనేది కూడా వీళ్ళు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కన్సిస్టెంట్గా ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో అంటే తెలుగుదేశం జనసేన వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు అటాక్ చేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే జగన్కి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద బలంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉండడం, ఆ వాలంటీర్ ఆ 50 ఇళ్ళకి సంబంధించి అనేక సేవలను అందిస్తున్నారు. పెన్షన్ ముసలివాళ్ళకి ఇవ్వడం కావచ్చు, రేషన్ బియ్యం అందించడం కావచ్చు. రెండోది, వాళ్ళకి ఏంటంటే కొంత గ్రామాల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి చాలా పనులు చేసుకొని రావాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, రెవెన్యూలో అనేక పనులు ఉంటాయి, ల్యాండ్ విషయాలకు సంబంధించి ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. అట్లాగే కొన్ని గ్రామాల్లో వీళ్ళకి ఏదైనా వస్తువులు కావాలన్నా వీళ్ళు మండల హెడ్ క్వార్టర్కి వెళ్తుంటారు కాబట్టి అక్కడ నుంచి తెచ్చిపెట్టడం, ఆ సర్వీసెస్కి వీళ్ళు టిప్స్ ఇవ్వడం, అలాగే వాలంటీర్లు కూడా వీళ్ళు ఇచ్చే శాలరీ కాకుండా ఇంకొంత ఎక్స్ట్రా మనీ సంపాదించుకోవడం, వాళ్ళకి ఒక ఇన్ఫ్లుయెన్స్లు అవి పెరుగుతాయి కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, ఇలాగ రకరకాల పద్ధతులు నడుస్తుంది మ్యూచువల్గా. దీని పట్ల బయట దేశాలు, బయట రాష్ట్రాలు కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటివి పెట్టాలని ప్లాన్ చేస్తారు, ఇంక్లూడింగ్ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఇలాంటి సిస్టమ్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి దానివల్ల కొంతవరకు మేలు జరిగింది, ముఖ్యంగా కరోనా టైంలో అందరి ఇళ్ళకి వెళ్ళి డేటా తీసుకోవడం, ఎవరు కరోనా టీకాలు వేయించడం, వాళ్ళకి మందులు ఇవ్వడం, ఎవరైనా కరోనా వచ్చి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ కూడా వాలంటీర్స్ చేశారు. సో గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్స్ మీద తీవ్ర వ్యతిరేకత లేదు, ఉంటే పనిచేయలేరు వీళ్ళు యాక్చువల్గా. కానీ తెలుగుదేశానికి, జనసేనకి పొలిటికల్గా ఇది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎన్నికల్లో ఈ వాలంటీర్లే వైసీపీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తూ ఈ 50 ఇళ్లలో ఎవరు ఎవరికి ఓట్లు వేస్తారో వీళ్ళకి డేటా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికి వేస్తారనే వాళ్ళ డేటా అంతా వైసీపీకి అందించడం ద్వారా వైసీపీ ఏం చేస్తుందంటే అలాంటి వాళ్ళు కొంతమంది ఓట్లను తీసేయడం, ఆ ఓట్లను వేరే వాళ్ళ పేరుతో పెట్టేయడం, వీళ్ళు వెళ్ళి అడిగినా కూడా అది వేరే వాళ్ళ పేరుతో ఉన్నాయి, మీ అడ్రస్ ఉంటుంది, మీ ఇంట్లో 4 ఉంటే ఆ 4 వేరే వాళ్ళు ఓట్లు ఉంటాయి, సో వాళ్ళు మీ ఇంట్లో ఉండరు, సో మీరు వెళ్ళి ఇప్పుడు పోరాడడానికి మీకు ఎవరు సమాధానం వేరు, మీరు కోర్టుకు వెళ్ళలేరు ఈ 4 ఓట్ల కోసం, ఇలాంటివి అనేకం జరుగుతున్నాయని తెలుగుదేశం బయటపెట్టింది. సో దీంట్లో వాలంటీర్ అనేది ప్రధానంగా ఉంది. రేపొద్దున వీళ్ళు ఓట్లు కూడా వేయించడంలో కూడా వీళ్ళది ముఖ్య పాత్ర ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్లు ఎలా ప్రచారం చేస్తున్నారంటే రేపు తెలుగుదేశం వస్తే మీకు ఈ పథకాలు అంతా ఉండవు, మేము కూడా ఉండము, మళ్ళీ మీరు పాత జన్మభూముల కమిటీలు వచ్చేస్తాయి, మీరు ఇబ్బందులకు వెళ్తారు అనే ప్రచారం చేస్తున్నారు, అది కొంతమంది నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. సో ఈ ప్రాబ్లం వాలంటీర్ వ్యవస్థ వల్ల జనసేనకి తెలుగుదేశానికి ప్రాబ్లం ఉంది. అందుకని ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఈ సమ్మె అనేది నిజంగా కానీ పెద్ద ఎత్తున జరిగితే మాత్రం అది తెలియకుండా ఎవరు దాచిపెట్టలేరు, నిజంగా జరుగుతుందో అంత పెద్ద సమ్మె, 750 తీసుకొని ఎక్స్ట్రాగా వాళ్ళు సరిపెట్టుకుంటారా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.